హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈవిడలు మనం రైల్వే ఎన్టీపీసీ సిబిటి 1 28 డిసెంబర్ 2020 షిఫ్ట్ నుంచి 31 జులై 2021 లాస్ట్ షిఫ్ట్ వరకు ఉన్నటువంటి టోటల్ క్వశ్చన్స్ యొక్క చాప్టర్ వైజ్ అండ్ షిఫ్ట్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని ఈరోజు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి మెయిన్ డేటాలకు వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో మనం ఈరోజు ఇంగ్లీష్ అండ్ తెలుగులో అయితే ఈ యొక్క పీడిఎఫ్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో టోటల్గా మీకు ఇక్కడ ఎన్టీపీసీ సిబిటి 1 2019 నోటిఫికేషన్ సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ అండ్ దాంతోపాటు షిఫ్ట్ వైజ్గా మీకు ఇక్కడ రీజనింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉండడం జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ అండ్ అరౌండ్ 3500+ క్వశ్చన్స్ అయితే మనకు దీనిలో అయితే కవర్ అవ్వడం జరిగింది. అరౌండ్ 640 పేజెస్ తోటి అండ్ అరౌండ్ 133 షిప్ల యొక్క టోటల్ డేటా మీకు ఇక్కడ అయితే అందుబాటులో ఉండడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క పీడిఎఫ్ అనేది కేవలం మీకు 79 రూపీస్కి అందుబాటులోకి రావడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు దీని యొక్క ఇండెక్స్ అని చూద్దాం. సో దిస్ ఈస్ ద ఇండెక్స్. సో సిరీస్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్, కోడింగ్ అండ్ డీకోడింగ్, ఎనాలజీ, బ్లడ్ రిలేషన్స్, క్యాలెండర్, ఆర్థమెటికల్ రీజనింగ్, కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్, డైస్ అండ్ క్యూబ్, డైరెక్షన్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, మిరర్ ఇమేజెస్, మిస్సింగ్ నెంబర్స్, ఆడ్ వన్ అవుట్, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, సిట్టింగ్ అరేంజ్మెంట్, వర్డ్ అరేంజ్మెంట్, వెన్ డయాగ్రామ్స్, పజిల్ అండ్ దాంతోపాటు స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్, అజంప్షన్స్, ఆర్గ్యుమెంట్స్ అండ్ దాంతోపాటు దాంట్లో ఎడిషనల్గా ఉండేటటువంటి కొన్ని చిన్న చిన్న టాపిక్స్ అన్ని కూడా కలిపేసి ఒక లాస్ట్ దాంట్లో అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఇందులో కొన్ని క్వశ్చన్స్ అయితే రైల్వే అయితే ఫైనల్ కీలో డిలీట్ చేయడం జరిగింది. సో డ్యూ టు క్వశ్చన్స్లో ఎర్రర్ ఉండడం వల్ల సో ఆ క్వశ్చన్స్ మాత్రం మనం ఇక్కడ రిమూవ్ చేయడం జరిగింది. ఓకే, అండ్ మన కంటెంట్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో క్వశ్చన్ కింద మనకు అది ఏ షిఫ్ట్లో వచ్చింది దాంతోపాటు దాని యొక్క ఎక్స్ప్లెనేషన్. ఓకేనా, సో షిఫ్ట్ వైజ్గా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. మీరు మీ యొక్క షిఫ్ట్ యొక్క డేటాను కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో షిఫ్ట్ వైజ్గా ఉండడం అండ్ దాంతోపాటు చాప్టర్ వైజ్గా ఉండడం వల్ల మనకు ఒక ప్రాపర్ ఐడియా వస్తుంది. సో డే బై డే మనకి ఏ విధంగా పేపర్ అనేది హార్డ్గా మారింది అండ్ అదే విధంగా మీకు ప్రాక్టీస్ కూడా ఈజీగా ఉంటుంది. సో క్వశ్చన్ కింద ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి మీకు వితిన్ షార్ట్ టైంలోనే మీరు ఆ యొక్క క్వశ్చన్ పైన పూర్తి గ్రిప్ అయితే తెచ్చుకోగలరు. ఓకే, సో దిస్ ఈజ్ ఇంగ్లీష్ మీడియం. అండ్ ఇప్పుడు మనం తెలుగు మీడియం సంబంధించినటువంటి డేటాను కూడా చూద్దాం. సో తెలుగు మీడియం డేటా చెక్ చేసే ముందే ఫస్ట్ యొక్క బుక్స్ని ఏ విధంగా గ్యాదర్ చేయాలో చూద్దాం. దాని తర్వాత తెలుగు మీడియం బుక్ యొక్క ఇంటర్ఫేస్ కూడా చూపిస్తా. సో ఇది వచ్చేసి మనకి ఇంగ్లీష్ మీడియం 640 పేజెస్ తోటి రావడం జరుగుతుంది. సో 3500 పైగా ప్రశ్నలతో కూడినటువంటి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మెటీరియల్స్ ఇవి అండ్ ఫైల్ సైజ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు ఫస్ట్ లింక్ అనేది అందుబాటులో ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మన యొక్క స్టోర్లోకి అయితే మీరైతే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ శ్రీనివాస్ మిక్స్ స్టోర్ అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా చాప్టర్ వైజ్ అండ్ షిఫ్ట్ వైజ్ రీజనింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని అండ్ ఇది ఇంగ్లీష్ మీడియం అండ్ దాంతోపాటు చాప్టర్ వైజ్ అండ్ షిఫ్ట్ వైజ్ రీజనింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తెలుగు మీడియం. సో రెండు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ మనం ఇంగ్లీష్ మీడియం చూద్దాం. సో ఇక్కడ కనిపిస్తుంది డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. అరౌండ్ 22 MB తోటి మీకు ఫైల్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇది ప్రింటబుల్ లేదా మీరు జిరాక్స్ తీసుకోవచ్చు కూడా దీన్ని. ఓకే, అండ్ ఇక్కడ పైన కనిపిస్తుంది కదా డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చేస్తుంది. మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఈ మూడు మాత్రం కరెక్ట్ ఇవ్వండి. కరెక్ట్ ఇవ్వకుండా ఫైల్ అయితే హ్యాండ్ ఓవర్ అవ్వదు అండ్ రీఫండ్ కూడా అవ్వదు, హ్యాండ్ ఓవర్ అయితే అవ్వదు. కాబట్టి మీ యొక్క ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ కరెక్ట్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అండ్ బటన్ కనిపిస్తుంది, నెక్స్ట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీరు నెట్ డెబిట్ క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు. పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్గా ఈ విధంగా పేమెంట్ స్లిప్ అనేది వస్తుంది. సో పేమెంట్ సక్సెస్ఫుల్ అని ఈ కింద కనిపిస్తున్న గ్రీన్ కలర్లో డౌన్లోడ్ అని దాన్ని క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అన్నట్లయితే మీకు ఇక్కడ నోట్ కనిపిస్తుంది కదా, అదే విధంగా మీకు ఇక్కడ నోట్ కూడా రావడం జరుగుతుంది. ఆ యొక్క నోట్లో కూడా మీకు డేటా అందుబాటులో ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసి ఫైల్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్పటికి కూడా మీకు పాసిబుల్ కాకుండా అంటే ఈ యొక్క డౌన్లోడ్ లింక్ క్లిక్ చేసినా మీరు ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది కాదంటే మీకు మెయిల్ కూడా ఈ యొక్క నోట్ సంబంధించినటువంటి డేటా వస్తుంది, దాంట్లో కూడా మీకు డైరెక్ట్గా ఈ యొక్క ఫైల్ యొక్క లింక్ అనేది అందుబాటులో ఉంటుంది. అది క్లిక్ చేసినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు డ్రైవ్ లింక్. సో అది వన్ టైం యాక్సెస్ ఉంటుంది. దాని ద్వారా కూడా మీరు ఫైల్ డౌన్లోడ్ చేసుకోలేదని అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈమెయిల్ ఐడి poshan.srinivas05@gmail.com. సో డైరెక్ట్గా మీరు అయితే ఈ యొక్క ఈమెయిల్కి మీ యొక్క పేమెంట్ స్లిప్ ఏదైతే ఉందో, మీకు ఇన్స్టా మోజ్ నుంచి ఏదైతే జనరేట్ అయిందో ఆ యొక్క పేమెంట్ స్లిప్ని మీరు అటాచ్ చేసేసి మీరు ఏ బుక్ అయితే తీసుకున్నారు దానికి సంబంధించినటువంటి నేమ్, ఇక్కడ టైటిల్ ఉంది కదా ఈ యొక్క టైటిల్ని, ఈ యొక్క టైటిల్ యాజ్ చేసిగా మీరు టైప్ చేసి అంటే ఎన్టీపీసీ సిబిటి 1 రీజనింగ్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అది మీరు టైప్ చేసి ఏదైతే మీరు తీసుకున్నారో దానికి సంబంధించినటువంటి టైటిల్ పెట్టేస్తే మీకు వితిన్ ఏ షార్ట్ టైంలో మీ యొక్క ఈమెయిల్ ఐడి ఏదైతే ఇచ్చారో ఆ యొక్క ఈమెయిల్ ఐడికి మీకు అయితే ఫైల్ అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ అదేవిధంగా తెలుగు మీడియం సంబంధించినటువంటి డేటా కూడా చూద్దాం. సో దిస్ ఈస్ తెలుగు మీడియం సంబంధించినటువంటి డేటా ఎన్టీపీసీ సిబిటి 1 చాప్టర్ వైజ్ సాల్వ్డ్ రీజనింగ్ క్వశ్చన్స్. అండ్ ఇక్కడ బయట కనిపిస్తుంది సేమ్ అదే ప్రొసీజర్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మొత్తం దీంట్లో మనకు 637 పేజెస్తో అయితే కంటెంట్ అయితే రావడం జరుగుతుంది విత్ ఫుల్లీ సాల్వ్డ్ డేటా ఉండడం జరుగుతుంది. అండ్ దిస్ ఈస్ ద తెలుగు మీడియం సంబంధించినటువంటి ఇంటర్ప్రైజ్. అండ్ దాంతోపాటు మనం చాలా బుక్స్ అయితే రీసెంట్ కాంపిటేటివ్కి తగ్గట్టుగా మీకైతే అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఎస్పెషల్లీ ఎన్సీఆర్టీ పాయింట్ ఆఫ్ లో కంటెంట్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఆర్ఆర్బి జేఈ పాయింట్ ఆఫ్ లో మెకానికల్ ఇంజనీర్ అండ్ అదేవిధంగా సిఎంఏ సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది.
సో ఎవరైతే ఎన్టీపీసీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఫిజిక్స్ 5000 బిట్స్ అండ్ అదేవిధంగా ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ యొక్క ప్యూర్ డైరెక్ట్ ఎన్సీఆర్టీ బుక్లో ఉండేటటువంటి డేటానే మీకు ఇక్కడ అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఈవెన్ కంప్యూటర్ యొక్క డేటా కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. వీటన్నిటిని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. అండ్ రీసెంట్గా లాస్ట్ 6 మంత్స్ యొక్క కరెంట్ అఫేర్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంది, వీటిని కూడా ఉపయోగించుకోండి. అండ్ త్వరలోనే మీకు ఎన్టీపీసీ సంబంధించినటువంటి రిమైనింగ్ సెగ్మెంట్స్ అంటే మ్యాథ్స్ అండ్ అదేవిధంగా జిఎస్డికే కూడా లేటెస్ట్ ఫుల్లీ అప్డేటెడ్ అంటే రివైజ్డ్ డేటా కూడా రావడం జరుగుతుంది. దానికోసం కూడా వెయిట్ చేస్తూ ఈలోపు ఈ యొక్క ఇచ్చినటువంటి కంటెంట్స్ని ప్రాపర్గా ఉపయోగించుకోండి, ఓకేనా. అండ్ ఇప్పుడు మనం తెలుగు మీడియం సంబంధించినటువంటి ఇంటర్ఫేస్ చూద్దాం. సో దిస్ ఈజ్ ఎన్టీపీసీ CBT1 చాప్టర్ వైజ్ అండ్ షిఫ్ట్ వైజ్ రీజనింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తెలుగు మీడియం. సో మొత్తం 3500 పైగా ప్రశ్నలు అయితే ఇందులో కవర్ అవ్వడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ ద తెలుగు మీడియం సంబంధించినటువంటి ఇండెక్స్. అండ్ మనకి డేటా అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. మీ క్వశ్చన్ కిందనే ఎక్స్ప్లెనేషన్ కూడా అందుబాటులో ఉంటుంది, కాబట్టి తక్కువ టైంలోనే మనం దాని గురించినటువంటి ఫుల్ ఐడియాని తెచ్చుకోవచ్చు. సో తెలుగు మీడియం కంటెంట్ అయితే ఈ విధంగా ఉండడం జరుగుతుంది మొత్తం. అండ్ ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళు డైరెక్ట్గా జీరాక్స్ కూడా తీసుకోవచ్చు, ప్రింట్ యాక్సెస్ అయితే అందుబాటులో ఉంటుంది. మనకు సిరీస్ వెర్బల్ దాంట్లోనే 484 ప్రశ్నలు ఉన్నాయి. సో చూస్తున్నారు కదా లాస్ట్ డే లాస్ట్ షిఫ్ట్, సో ఇక్కడ చూస్తున్నారు కదా లాస్ట్ డే షిఫ్ట్ సంబంధించినటువంటి డేటా, ఓకే ఈ విధంగా డేటా అందుబాటులో ఉంది. నెక్స్ట్ దానిలోకి వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్. ఓకే సో ఈ విధంగా మనకైతే ఫుల్ కంటెంట్ అయితే అందుబాటులో ఉండడం జరిగింది. ఎవరైతే ఒక ఎన్టీపీసీ కోసం ప్రిపేర్ అవుతున్నారో, రీజనింగ్ కావాలనుకున్నారో వాళ్ళందరూ కూడా ఒక డేటాను ప్రాపర్గా ఉపయోగించుకోండి, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ నుంచి మీరు డైరెక్ట్గా మన యొక్క స్టోర్లోకి రీడైరెక్ట్ అయిపోయి మీరు అక్కడ నుంచి ఒక కంటెంట్ అయితే గ్యాదర్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.